కర్నూలు జిల్లా కౌతాలంలోని తహసీల్దార్ కార్యాలయంలో చోరీకి గురైన ఎల్ఈడీ టీవీని పోలీసులు స్వాధీనం చేసుకుని దొంగలను అరెస్ట్ చేశారు. కోసిగిసిఐ ఎరిషావళి ఆధ్వర్యంలో 1,50,000 విలువైన ఎల్ఈడీ టీవీతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ, కోసిగి గ్రామం చెందిన షేక్ ఫరీద్, మహమ్మద్ షఫీ, కటికే షబీర్ ఈ దొంగతనం చేసినట్లు తెలిపారు. కోసిగి చెందిన వీరు తాగుడుకు జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆదివారం కిన్నె పెంచి సోమవారం తెల్లవారుజామున మోటార్ సైకిల్పై వచ్చి గ్రామానికి చివరిలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి తాళాలు పగలగొట్టి 42 ఇంచుల ఎల్ఈడీ టీవీని మరియు సిపియు తదితర పరికరాలను దోచుకెళ్లారు. తిమ్మాపురం చెడు వద్ద పరికరాలను సంచుల్ని దాచిపెట్టి ఉదయం వాటిని ఆదరణలో అమ్మటానికి పోతుండగా వారిని పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. కేసును 24 గంటల్లో ఛేదించినందుకు తనతో పాటు సిఐ, పోలీసులు పులిరాజు, రంగన్న, వీరేష్, మద్దిలెట్టి, నరేంద్ర, నాగరాజులను ఎస్పీ కృష్ణకాంత్, ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య అభినందించినట్లు ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి తెలియజేశారు.